పొందలేదు. చూద్దాం లోపల. క్రికెట్ కూడా ఈరోజు కూడా ఆడుతున్నారు, సో చూడండి మ్యాచ్ కూడా ఆడుతున్నారు. సో వంకలో చేపలు పడుతున్నారా లేదనేది చూద్దాం. నీళ్ళు ఇంకా పెరిగినాయంటున్నారు, కొద్దిగా పెరిగినాయా లేదా అనేది కూడా చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ కూడా నీళ్ళు వస్తున్నాయి, చూద్దాం. నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి, చూడచ్చు. సో కొద్దిగా ఫుల్గానే వస్తున్నట్లున్నా నీళ్ళు. లోపల పోదాం. నీళ్ళు ఎక్కినాయి అన్నారు, నాకు తెలిసి ఎక్కకపోవచ్చు, ఎందుకంటే డ్యామ్ నీళ్ళు వచ్చేటివి ఒకటే రకంగా వస్తుంటాయి, ఒకటే సైజ్ వస్తుంటాయి, కాలువ నీళ్ళు కాబట్టి ఇవి. సారీ డ్యామ్ అని నేను చూడచ్చు. ఓ చేపలు పడుతున్నారు. కాలువ నీళ్ళు వచ్చేటివి ఎప్పుడు ఎక్కువ నాకు తెలిసి. ఓ ఇంకా ఎక్కలే, అన్నీ ఉండే. ఎక్కినాయని చెప్పిరి నీళ్ళే, నా తెలిసి పెద్దగా ఎక్కలే, తగ్గినట్టున్నాయి. ఇంకా మొన్న మొన్న ఇక్కడ వస్తుంది నీళ్ళు. మొన్న మొన్న దీనంటే వస్తుంది నీళ్ళు, తగ్గినాయి నీళ్ళు. చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతూనే ఉన్నారు. సో కొత్త వాళ్ళని చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈరోజు స్టేడియంలో మ్యాచ్ కూడా ఆడుతున్నారు, మ్యాచ్ డ్రా అయ్యేటట్లుగా ఉంది. సో ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఒకటి చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో నీళ్ళు ఎక్కడ దాకా వచ్చాయి అనేది ఖచ్చితంగా మీకు ఒక వీడియో కవర్ చేసి చూపిస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.